YCP ప్రభుత్వ విధానాల వల్లే ఇసుక కొరత ఏర్పడిందని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఉపాధి లేక అప్పుల బాధతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ రంగం కార్మికులు అండగా ఉండేందుకు డొక్కా సీతమ్మ శిబిరాలను ఏర్పాటు చేశామని చెప్తున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను బోని పార్వతీనాయుడు ప్రారంభించారు. 2 రోజుల పాటు ఆహార శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కార్మికుల సమస్యలు తీర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మేము ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత ఆలోచన వలన, ఇసుక కొరత వలన మన భవన నిర్మాణ కార్మికులందరూ రోడ్డును పడ్డారు. వాళ్ళకి ఉపాధి లేక వస్తులు ఉంటున్నారు. దానికి నిరసనగా మా జనసేన అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము ఆహార శిబిరాలను ఏర్పాటు చేశాం. మా పొన్నూరు నియోజకవర్గంలో 3 మండలాల్లో కూడా ఈ శిబిరాలను ఏర్పాటు చేశాం. మొదట పెదకాకానిలో ఏర్పాటు చేశాం. అక్కడ అయిన తర్వాత ఇది చేబ్రోలు మండలంలో జరుగుతున్న కార్యక్రమము. మేము మా డిమాండ్స్ ఏంటంటే, కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అయినా కల్పించాలి, వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించాలి. వీటన్నిటికీ మేము నిరసన తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున జన సైనికులు, కార్మికులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. జనసేన పార్టీలో ఇంత కార్యకర్త. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.